Thanks again for coming to our meet and greet this evening with the former minister C.H. Vidyasagar, this evening with the Telugu Entrepreneurs Association. And now I would like to request Mr. Guru to come over and give us some introduction about our Telugu Entrepreneurs Association and what we have actually been doing this 1.5 year. Mr. Guru. Thanks, Andy. మిత్రులందరికీ డాలస్ డాలస్ నగర తెలుగు నివాసులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీ ఇంత వర్కింగ్ డే అయినా కూడా అమూల్యమైన సమయాన్ని మా దగ్గర వచ్చి వెచ్చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు గుర్రం శ్రీనివాస్ రెడ్డి అండి. ఈ నగరంలో దాదాపు 10 సంవత్సరాల పైనుంచి ఉంటున్నాను. ఈ లాస్ట్ గత 2 సంవత్సరాల్లో టీ తెలుగు ఆంటర్ప్రినర్స్ అసోసియేషన్ అనేది స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఈ కాలంలో అమెరికాలో చాలా ఎక్కువ నంబర్లో ఉన్నారు. ఈ మధ్య గత 10 సంవత్సరాల నుంచి ఈ ఐటీ పరంగానే కానివ్వండి, తర్వాత ఇంకా వేరే మెడిసిన్లో కానీ చాలామంది తెలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి మన మరి అమెరికాకు రావడం చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాం మనందరం కూడా. ఈ వస్తున్నటువంటి మన తెలుగు కమ్యూనిటీ కానివ్వండి, ఉద్యోగం మీద డిపెండ్ అవ్వడమే, అంటే మనకు అది ఒకటి చదువుకున్న దానికి సరైన జాబ్ దొరుకుతున్నాయి కాబట్టి వృత్తిపరంగా బాగా సెటిల్ అవుతున్నాము. భార్య భర్తలు ఇద్దరు చాలా మటుకు ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ డ్యువల్ ఇన్కమ్ ఫ్యామిలీస్. సో ఇవన్నీ తీసుకుంటే మనం మరి ఉద్యోగం మీదనే డిపెండ్ అవ్వకుండా ఈ యొక్క దేశంలో మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అనుకోండి, లేకపోతే ఆపర్చునిటీ అనుకోండి, వీటిని మనము ఏ విధంగా ఉపయోగించుకొని ఒక ఆంటర్ప్రినర్గా ఎట్లా తయారవ్వాలా, దానికి కావాల్సినటువంటి గుణగణాలు లక్షణాలు ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే దాంట్లో మన దగ్గర అన్నీ ఉన్నవి, ఆల్రెడీ మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం వేరే రూపంలో. మన దేశాన్ని వదిలేసి ఇంత దూరం రావడంలోనే మనం ఒక ఎంటర్ప్రినర్షిప్ చూపించాము. అదే కాకుండా మన వృత్తిపరంగా కూడా నంబర్ క్రంచింగ్, ఫర్ ఎనీ బిజినెస్ వీ నీడ్ టు హ్యావ్ గుడ్ ఐడియా ఆఫ్ నంబర్ క్రంచింగ్. దాంట్లో కూడా మనందరము వృత్తిపరంగా చాలా నిపుణులము, విద్యావంతులము. ఒక నంబర్ తీసుకుంటే దాన్ని ఎట్లా మనము క్రంచ్ చేయాలో మనకు తెలుసు. ఒక సిచ్యువేషన్ తీసుకుంటే దాన్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి మన దగ్గర. తర్వాత ఫ్యామిలీ పరంగా మనకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. మనము ఈ దేశంలో కన్జర్వేటివ్స్ అంటారు, వాళ్ళకంటే ఎక్కువ కన్జర్వేటివ్స్ మనమే. మన పిల్లలను పెంచడం కానీ, మన రోజు పరంగా మన అలవాట్లే కానీ, సో మనకున్నటువంటి ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకుంటే వై నాట్ వి టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనము ఈ ఇప్పుడు గుజరాతీ కమ్యూనిటీ తీసుకొనియండి, ఇక్కడ ఉన్నటువంటి ఆగాఖాన్ కమ్యూనిటీ తీసుకొనియండి, తర్వాత జూస్ కమ్యూనిటీ తీసుకొనియండి, వాళ్ళంతా కూడా ఎప్పటికీ ఉద్యోగం మీద వాడు ఏదో ఒకటి ఇట్స్ అ రౌట్, దే బికమ్ అన్ ఇంజనీర్, మెడ్ డాక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దే యూజ్ దట్ రౌట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రెనర్. If you take all the major hospitals in this country owned by Jewish community, if you take all the motels owned by Gujarati community, meeru illandarto polchukunte mana telugu vallamu we have better advantages. We have strong foundation, we are good in numbers, we are engineers, doctors. Mudhe motel kanna velu chudandi, tanaku english kuda sariga maatladaru, కమ్యూనికేట్ చేయలేదు. సో దీన్ని నేను కించపరచలేదు. వాళ్ళు కూడా అంటే చదువుకున్న వాళ్ళకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ కూడా తీసుకొని వాళ్ళు అడ్వాంటేజ్గా యూజ్ చేసుకుంటున్నారు. ఏ విధంగా, కేవలం వాళ్ళకు ఒక పట్టుదల, వాళ్ళకు ఒక ఐడియా, తర్వాత ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, వాళ్ళ కమ్యూనిటీ ఇస్తున్నటువంటి కాన్ఫిడెన్స్ ప్రోత్సాహంతో వాళ్ళు ఈ రోజున ఒక్కొక్కరు 5 మిలియన్స్, 10 మిలియన్స్, ఇఫ్ యూ టాక్ టు దెమ్ 10 మిలియన్స్ నథింగ్, పీనట్స్.
మనం 100,000 ఇంకా 100,000 లక్ష రాలను అనుకుంటాం. వాళ్ళు వేరే కమ్యూనిటీస్ లో పోతే మిలియన్స్ ఇస్ నథింగ్. సో ఈ విధంగా ఇవన్నీ మనం స్ఫూర్తిగా తీసుకొని మన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలా అనే దాని మీద మేము అధ్యయనం చేసి ఈ తెలుగు ఎంటర్ప్రెనర్స్ అసోసియేషన్ అనేది పెట్టడము, దాని యొక్క 2 సంవత్సరాలుగా మేము తీసుకుంటే నెలసరి నెల తప్పకుండా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ సబ్జెక్ట్స్ వీ కెన్ టచ్ ఆన్. ఈ రోజున మేము మనకు సంస్థ ఉన్నది కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఇన్వైట్ పీపుల్ లైక్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండర్ సెక్రటరీ. షీఈస్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద డిపార్ట్మెంట్, నామినేటెడ్ బై ప్రెసిడెంట్, కన్ఫర్మ్డ్ బై సెనేట్ అండ్ కాంగ్రెస్. సో జస్ట్ బికాస్ వీ హ్యావ్ ద వరల్డ్ ఆంటర్ప్రెనర్, ఇమాజిన్ ద పవర్ దిస్ హ్యాస్. The word entrepreneur itself attracts so many people's attention. So we were able to call her to this location, either same location, same sort of place, we have invited her. We had a round table conference with her. So that is the power. I am Jeffy Nadibada. In her talk, every year she distributes $80 billion. $80 billion every year. SBA gives out loans. మీరు మన దాంట్లోనే మన మిత్రులు ఎవరు అడిగారు ఎంతమంది మన భారతీయులు, అప్పటికే భారతీయులు తెలుగు వాళ్ళకి రాలేదు, భారతీయులు ఎంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని అడిగితే 1-5% అని చెప్పినారు. దాంట్లో మన మెజారిటీ హోటల్ మోటల్ ఇండస్ట్రీ వాళ్ళు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ప్రతి మనకు ఉద్యోగం మీదనే డిపెండ్ కాకుండా వీ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ని తీసుకొని మనము we can think beyond our imagination. Mana cheese reddy garu vachara ani cheppinaru, we have to aim for the big. $1 billion is nothing. If we think big, we can do it anedha meeda adhe spoorthi teeskoni mem events conduct chestunnamu. Mem conduct chestunna vyaktulam mem chaana inspire ayyi ee rojuna prathi okkaramu maa volunteers prathi okkaru edo oka business meeda pursue chestunnam. If you take my example, naaku I've been thinking about the urgent care pettala, idu pettala, adu pettala. But I was not taking the next step. Because, you know, too many aalochinchadamu, too many confidence lekka. So, maaku vachinattu vachi, ippudu maatladutunnatuvanti vyaktulu ichinattu vaalla experiences teesukunte, vaallato maaku ardhamaindi endante, they don't have any better skills than us. They don't have any more advantages than we do. So maakunna skills e vallakunnavi, but they were able to take that step and get into the entrepreneurship. So adhi manam cheyalekapothunnam ani aa spoorthini isukoni mem kuda modalu pettadam jarigindi. Maa volunteers lo chaala mandi, adoka advantage. Tarvata prathi meeting lo subject nu batti different crowd ostunnaru mana community nunchi, at least oka 50 nunchi 60 mandi 100 mandi varaku attend avutunnaru. They were able to connect with each other, networking. Network, the power of networking we all know. ఈ రోజున మా దగ్గర ఈ మీటింగ్లకు వచ్చి ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ లో పార్ట్నర్ గా చేరిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ పర్సూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ మా మీటింగ్లకు వచ్చి అటెండ్ చేసిన వాళ్ళు కేవలం ఈ మీటింగ్ తో వాళ్ళ ద్వారా పరిచయం అయిన వాళ్ళు కూడా ఎంతో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సో మేము మీ అందరికి కోరుకునేది ఏంటంటే, మీకు ఏ విధంగా సాయశక్తులు ఉండే మన జనరేషనే కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్యూచర్ జనరేషన్, మా పిల్లలు, మీ పిల్లలు, అందరి పిల్లలు, వాళ్ళందరికీ మనం నేర్పగలిగేది ఏంటిది, పోయి మళ్ళీ మళ్ళీ ఇంజనీర్ అయిపోయి 9-5 ఉద్యోగం చేసి వచ్చి ఈవినింగ్ వార్తలు విని మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోవడం అదా? లేకపోతే వై డోంట్ వి ఏం బిగ్, వై డోంట్ వి క్రియేట్ సమ్ జాబ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ జాబ్. వీ కెన్ క్రియేట్ జాబ్స్, వీ ఆల్ హ్యావ్ ద కేపబిలిటీ టు క్రియేట్ జాబ్. ఆ విధంగా మనం తయారవుతే ఆర్థికంగా ఒకవేళ మనం స్ట్రాంగ్ అవ్వాలి, ఇఫ్ వీ కెన్ క్రియేట్ వెల్త్, we can serve our family, we can serve our village, we can serve our country. So this is what we wanted to do. Telugu community has the power, the entrepreneurship enta avasaram manaku we all know. So andukani nemu prathi nela edo oka activity conduct chestunnamu, subjects matter, different subject matters meeda experts teesukostunnamu. Mee andari prosaham maaku untadani aashistu నేను మీ అందరికి వందనించేది ఏంటంటే, ఎక్కడ వీలవుతో మీరు అక్కడ మాకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ వాలంటీర్స్, దే ఆర్ టేకింగ్ దేర్ వాల్యుబుల్ టైమ్. యాక్చువల్లీ ఐ విల్ టేక్ ఎ మూమెంట్ టు రికగ్నైజ్ సమ్ ఆఫ్ ద వాలంటీర్స్ వీ హ్యావ్ హియర్. సురేష్ కెన్ యూ కమ్ ఆన్ టు ద పోడియం, రమా గారు, శ్యామల గారు, రాజ్ ప్లీజ్ కమ్ హియర్. తర్వాత చిన్ని,
We have about 20 volunteers. They work very hard to put together. We all know ikkada mandagara mana dantex mitrulu vallanta unnaru. We know in order to put together an event, it takes tremendous amount of effort, tremendous amount of coordination. They anni avasaramu. So we are doing all this. మాకు అదే మాదిరిగా మనకి ఇప్పుడు తెలుగు లోకల్ తెలుగు సంస్థ ఫ్యాంటెక్స్ కూడా మాకు ఎప్పటికప్పుడు వాళ్ళ సహకారాలు వాళ్ళ యొక్క ప్రోత్సాహం మాకు ఉంటుంది. అదే మాదిరిగా మాకు మీడియా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మాకు మేము చేసేటువంటి ఈవెంట్స్ కవర్ చేస్తున్నారు. మీ అందరికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు నేను సురేష్ గారిని మనకి గెస్ట్ని ఇంట్రొడ్యూస్ చేయమని చెప్తాను.